Namaste, welcome to 1TV 6 minutes 24 headlines. దేశాల మధ్య సహకారం మరింత పెరగాల్సి ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి. అమ్మకానికి 4 ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థలు. కేంద్రం గ్రీన్ సిగ్నల్. చండీగర్ యూనివర్సిటీ ఘటనలో ముగ్గురి అరెస్ట్. శనివారం వరకు యూనివర్సిటీ మూసివేత. కార్పొరేటీకరణ బట్ కాషాయీకరణ బీజేపీ విధానం. కేరళ ముఖ్యమంత్రి వెల్లడి. బీజేపీ అజెండాను అమలు చేస్తున్న గవర్నర్లు. సిపిఎం అగ్రనేత ప్రకాష్ ప్రకటన. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో డీఎంకే పొత్తు కొనసాగుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడి. కేంద్ర మంత్రి నారాయణ రాణేకు షాక్. అక్రమ నిర్మాణంపై జరిమానా విధించిన ముంబై కోర్టు. రాజరికం ఉట్టిపడేలా బ్రిటన్ రాణి అంత్యక్రియలు. హాజరైన ప్రపంచ దేశాలకు చెందిన ప్రతినిధులు. బెంగాల్ అసెంబ్లీ సంచలన నిర్ణయం. సిబిఐ ఈడీకి వ్యతిరేకంగా తీర్మానం. దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆటలు సాగనివ్వం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరిక. చైనా నుంచి తైవాన్ ను కాపాడదాం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టీకరణ. మెక్సికోలో భారీ భూకంపం. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.6గా నమోదు. ప్రజలను పీల్చడం బీజేపీకే చెల్లుతోంది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆగ్రహం. ఢిల్లీలో 9వ మంకీపాక్స్ కేసు నమోదు. దేశంలో 14కు చేరిన మంకీపాక్స్ కేసుల సంఖ్య. కోల్కతా విమానాశ్రయంలో మహిళ ప్రయాణికురాల నుంచి కోటి రూపాయలకు పైగా విలువైన అమెరికా డాలర్లు స్వాధీనం. ఈడీ అధికారుల వెల్లడి. జగన్ ప్రభుత్వంలో మహిళలకు అరువైన రక్షణ. ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ పాలనలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించాం. సీఎం వైఎస్ జగన్ వెల్లడి. పటిష్ట చర్యలతో రాష్ట్రంలో విష జ్వరాలను కట్టడి చేశాం. మంత్రి విడుదల రజని ప్రకటన. డేటా దొంగ బాబు. డేరా బాబా కన్నా డేంజర్. టీడీపీ అధినేతపై మండిపడ్డ మంత్రి రోజా. తెలంగాణలో రక్తహీనత నివారణకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయండి. గవర్నర్ తమిళసై ఆదేశం. వారంలోగా దళిత బంధు గ్రౌండింగ్ పూర్తి చేస్తాం. మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి. రిజర్వేషన్ల పెంపు చారిత్రాత్మక నిర్ణయం. కన్నీటి పర్యంతమైన మంత్రి సత్యవతి రాథోడ్. ఉత్తరప్రదేశ్ లో కూలిన ప్రహరీ గోడ. నలుగురు దుర్మరణం. కాగజ్ నగర్ మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్. 45 మంది విద్యార్థులకు అస్వస్థత.